ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్ళాలని ప్లాన్ చేస్తోంది బీజేపీ. గ్రామాల్లో ఈ నెల 10 నుంచి 25 వరకు కార్నర్ మీటింగ్స్ కు ఏర్పాటు చేయనుంది. 15 రోజుల్లో 11,000 కార్నర్ మీటింగ్స్ కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు నేతలు. కార్నర్ మీటింగ్స్ కోసం 800 మంది లీడర్స్ ను సెలెక్ట్ చేసింది పార్టీ. ఆ లీడర్స్ కు మన్నెగూడలో శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ తరగతుల్లో సునీల్ బన్సల్, బండి సంజయ్ తో పాటు నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆకుల నాగేశ్వరరావు ప్రజాగోస బీజేపీ భరోసాతో రచించిన పాటల సీడీని సంజయ్ ఆవిష్కరించారు. కలెక్టర్లపై బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. నలుగురు కలెక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ కు ఆస్తులు కూడబెడుతున్నారని ఆరోపించారు. ప్రగతి భవన్లో అన్ని పనులు కలెక్టర్లే చక్కదిద్దుతున్నారని, ఆ నలుగురు కలెక్టర్ల వ్యవహారాన్ని సేకరించామన్నారు. త్వరలోనే వారి బండారం బయట పెడతామన్నారు బండి సంజయ్. కొంతమంది కలెక్టర్లు ఇలా ప్రజలను దోచుకొని, ప్రజల ఆస్తులు దోచుకొని, ముఖ్యమంత్రి కొమ్ము కాచి ముఖ్యమంత్రి కుటుంబానికి ఆస్తులు సంపాదించి పెట్టడానికి కొంతమంది కలెక్టర్లు పనిచేస్తున్నారు. నలుగురు కలెక్టర్ నివేదిక ఇచ్చారన్న, ఆ నివేదిక బయట పెడితే మిగతా కలెక్టర్ తలదించుకుంటారు. ఈ కలెక్టర్లు ఎందుకు, ఈ కలెక్టర్ పేరునే మొత్తం నాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను తరిమి కొట్టాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఎంఐఎంకు సవాల్ విసిరారు. ఎంఐఎంకు డిపాజిట్లు రాకుండా చేస్తామని చెప్పారు. మన్నెగూడలో జరిగిన బీజేపీ శిక్షణ తరగతుల్లో సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు సంజయ్. మీకు దమ్ముంటే తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గంలో నీకు పోటీ చేసే దమ్ముందా అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నా. నువ్వు దమ్మున్న పార్టీ అయితే, నువ్వు మైనార్టీల కోసం పనిచేసే పార్టీ అయితే నీ దమ్ముంటే పోటీ అయి, ఎక్కడ కూడా కనీసం డిపాజిట్ కాదు కదా, 5,000 ఓట్లు కూడా దాటి అన్న విషయాన్ని ఇలా భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తుంది. కేంద్ర బడ్జెట్ తో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు బీజేపీ లీడర్లు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇల్లు నిర్మించారన్నారు జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు జితేందర్ రెడ్డి. హైదరాబాద్ నారాయణగూడలోని శ్రీ వెంకటేశ్వర కాలనీ కమ్యూనిటీ హాల్లో మెటీరియల్ ను పరిశీలించారు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి. ఒక మంచి బడ్జెట్ కేంద్రం ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ వలన ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది, ప్రత్యేకంగా యూపీలో 50 లక్షల కన్నా ఎక్కువ ఇల్లు కట్టారు. ఇప్పుడు ఈసారి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 40,000 కోట్ల నుంచి 78,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. యూపీలో ఇంకొక సంవత్సరంలో మొత్తం ఇల్లులు కట్టడం పూర్తిగా అవుతాయి. 10వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపల 800 మంది స్పీకర్స్ ఎవరైతే భారతీయ జనతా పార్టీ మెయిన్ స్పీకర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా పర్యటించి, వాళ్ళందరూ కూడా ఈ శక్తి కేంద్రాలకు వెళ్ళి కేసీఆర్ గారి పాలన ఏ విధంగా టోటల్గా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి ప్రజల ముందలు పెడతారని చెప్పి మీ అందరిని తెలియజేస్తున్నాను. ఐటీఐఆర్ పై కేసీఆర్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని ఎమ్మెల్యే రఘునందన్ ఆరోపించారు. ఐటీఐఆర్ పై మంత్రి కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఐటీఐఆర్ కోసం 3,275 కోట్ల నిధులు కేంద్రం అలాట్ చేసిన రాష్ట్రం పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. 4,863 కోట్లు భారత ప్రభుత్వం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రతిపాదనలు వచ్చినాయి. సో ఈ ప్రతిపాదనలు పోతే అప్పుడు భారత ప్రభుత్వం ఎంత శాంక్షన్ చేసింది అంటే 3,275 కోట్లకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్ శాంక్షన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక దీంట్లో పనులు ఏమైనాయి, ప్రపోజల్స్ ఏమైనాయి అనేది మనం ఒకసారి దయచేసి గమనం చేసుకోవాలి. ప్రధాని పరీక్ష పే చర్చలో తెలంగాణ బీజేపీ 2వ ప్లేస్లో నిలిచింది. పరీక్ష పే విజయవంతం చేసిన నేతల్ని, విద్యా సంస్థల యజమానుల్ని సంజయ్ సన్మానించారు. రాష్ట్రంలోని 600 విద్యాసంస్థల్లో నిర్వహించిన పరీక్ష పే చర్చలో 190,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.